कदरी पीवीआर फंक्षन हाल्लो कदरी नियोजकवर्ग भविष्य को ग्यारंटी टीडीपी कार्यकर्ता विस्तृत स्थाई समावेश कदरी टीडीपी इंचार्ज कंदिकुट्ट प्रसाद टीडीपी अब्जर्वर हरिप्रसाद अध्यक्षता समावेश जरिगिंदी। समावेश में टीडीपी नेतलु शेख बाब्जान पर्वीन भानु डायमंड इरफान कृष्णमूर्ति माजी कौन्सिलर्लु कौन्सिलर्लु पार्टी मंडल स्थाई कमिटी अध्यक्षुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। కదిరి నియోజకవర్గ పరిశీలకులు హరిప్రసాద్ గారికి మన లెజెండ్ మన ప్రియతమ నాయకుడు కందికూట వెంకటప్రసాద్ గారికి అలాగే వేదికపై వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ సోదరులు సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం। ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వం చేస్తున్నది
కందికుంట వెంకట ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్ కార్యక్రమానికి చేసినటువంటి మన సోదరులు సోదరీమణులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనకు బాధ్యత పెరిగింది, ఎందుకంటే మహానాయకుడు మహానేత మా ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన పైన భారం పెట్టిన తర్వాత ఈ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఉచ్చబోతా ఉంది. మనకు బాధ్యత పెరిగిందంటే మనము ఏదో వీటికి చూసుకున్నామో వెళ్ళిపోయినామనేది కాదు, మనం వాడవాడ తిరగల్ల ప్రజల్లోకి పోవల్ల ఈ మేనిఫెస్టో గురించి మేము వివరంగా చెప్పాలా, అది మా బాధ్యత. మా బాధ్యతను మేము కష్టపడల్లా భవిష్యత్తులో మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలా, మన ప్రియతమ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలంటే మనం కష్టపడల్లా. సోదరులారా ఒకటే చెప్తున్నాను, మంచి ఆణిముత్యాలు లాంటి మనకు మేనిఫెస్టో ఇచ్చారు మా నాయకులు. ఈ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు సువర్ణక్షరాలు తొలగించబడల్లా ఇటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని మేము ప్రజలకు తీసుకొని వివరించి ముందుకు నడిచేలా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై జై నారా లోకేష్. అలాగే ఇక్కడ మీ ప్రత్యేకమైనటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ అసమానమైన భగవంతున్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అన్న ఏమి భవిష్యత్తు అంటాయి కదా, మన భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు. ఈ భవిష్యత్తు గ్యారంటీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి నవరత్నాలు అనే పేరు నవరంధ్రాలుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆ తర్వాత ఆ నవరత్నాలు కాస్త నవరత్నాలు మోసపోయేలాంటి హామీలు కావు.
ఈ